డిహెచ్ శ్రీనివాసరావు తీరు వివాదాస్పదమవుతోంది. బ్యూరోక్రసీకి విరుద్ధంగా ఆయన నడుచుకుంటున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలైతే వినిపిస్తున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ పట్ల తన స్వామి భక్తిని చాటుకున్నారు డిహెచ్. ప్రగతి భవన్ లో పదే పదే సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కారు. ఇందుకు సంబంధించిన విజువల్ సైతం వైరల్ గా మారాయి. డిహెచ్ శ్రీనివాసరావు తీరును పలువురు తప్పుబడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఇలా చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా తన తీరును ఆయన సమర్థించుకున్నారు. తనకు సీఎం కేసీఆర్ పితృ సమానులని, ఆయన పాదాలు తాకడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు శ్రీనివాస్. కొత్తగూడెం జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేసినందుకు ఆ జిల్లా బిడ్డగా సీఎం కు కృతజ్ఞతలు తెలిపారని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ డిహెచ్ శ్రీనివాసరావు వ్యాఖ్యలను పలువురు ఖండిస్తున్నారు. గౌరవప్రద ఉద్యోగిగా ఉండి ఇలా చేయడం సరికాదంటున్నారు. రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఇలా చేస్తున్నారంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. డిహెచ్ వ్యవహారానికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి తిరుపతిని అడిగి తిరుపతి. ఎస్ గాయత్రి, తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తీరుపై అయితే మరోమారు విమర్శలు వెలువెత్తాయని చెప్పుకోవచ్చు. గత జూలై నెలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుజాతనగర్ చేసినటువంటి మిరపకాయల పూజ ఏదైతే ఉందో అది తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వెలువెత్తిన అని చెప్పుకోవచ్చు. హెల్త్ డైరెక్టర్ ఒక దేవుడు కరుణించడం లేదు కానీ ఆయనకి నిర్వహించినటువంటి పూజలో మాత్రం వివాదంగా మారిందని చెప్పుకోవచ్చు. అది మరొక ముందే ఇలాంటి మరో వివాదం అయితే హెల్త్ డైరెక్టర్ చిక్కుకున్నట్టు తెలుస్తుంది. శ్రీనివాస్ తాజాగా సీఎం కేసీఆర్ పట్ల తన స్వామి భక్తిని చాటుకుని కాళ్ళు మొక్కిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అయితే బాధ్యత ఏదైతే ఓ బాధ్యత గల ఓ ప్రభుత్వ అధికారి అయి ఉండి సీఎం కేసీఆర్ కాళ్ళు మొక్కడం ఏంటని కూడా పలువురు విమర్శిస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో హెల్త్ డైరెక్టర్ మరోసారి చిక్కులు తెచ్చుకున్నారని చెప్పుకోవచ్చు. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తీరును పలువురు అయితే తప్పు పట్టారని చెప్పుకోవచ్చు. దీనికి మాత్రం శ్రీనివాస్ ఆయన తీరుని మాత్రం సమర్థించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. తనకు సీఎం కేసీఆర్ పితృ సమానులని, ఆయన పాదాలు తాగడం తన అదృష్టంగా భావిస్తున్నట్లయితే అంతేకాకుండా కొత్తగూడెం జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేసినందుకు ఆ జిల్లా వాసిగా సీఎం కేసీఆర్ కాళ్ళు మొక్కితే కృతజ్ఞతలు తెలపడం తప్పేముందంటూ కూడా అతను తప్పును కప్పిపించుకునే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది గాయత్రి. ఇది అంత కాకుండా రాజకీయాల్లో ఇదంతా కూడా అతను రాజకీయ స్వలాభం కోసమే ఇలా చేస్తున్నారని కూడా విమర్శలు వెలువెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎలక్షన్స్ లో కూడా ఆయనకి ఏదైనా ప్రాంతం నుంచి సీట్ ఇవ్వాలి, పాలిటిక్స్ లోకి రావాలి అంటూ కూడా శ్రీనివాసరావు అనుకుంటున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఎస్ గాయత్రి, అదే మనం తాజాగా చూసుకోవచ్చు గత సంవత్సరం నుంచి కూడా కొత్తగూడెంలో కూడా అతను ఏర్పాటు చేసిన ట్రస్ట్ కావచ్చు, హెల్త్ క్యాంపులు కావచ్చు, ప్రభుత్వం నుంచి వచ్చే హెల్త్ క్యాంపులు కూడా పెద్ద ఎత్తున కొత్తగూడెం జిల్లాలో అయితే పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటము, దాంతో పాటుగా అతని ఆ హెల్త్ క్యాంపులలో యాక్టివ్ గా పాల్గొనటం అంటే దాదాపుగా ఆయన కొత్తగూడెం నుంచి కూడా సీటు ఆశించడము, ఇదంతా కూడా సీఎం కేసీఆర్ కి సన్నిహితంగా ఉండటం, గత సంవత్సరం నుంచి కూడా ఇదే సన్నిహితంగా ఉండటము సీటు అంటే కొత్తగూడెం నుంచే సీటు ఆశిస్తున్నట్లయితే తెలుస్తుంది గాయత్రి. తిరుపతి అంటే మనం ఇప్పుడే కాదు గతంలో కూడా చూసాం, ఎక్కడ కనిపించినా అసందర్భంగా అయినా కూడా మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, పడిపడి మరీ కాళ్ళు మొక్కుతున్నారు ఒక రాజ్యాంగ పదవులు ఉన్న వ్యక్తి. అంటే అసలు అక్కడ ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు ఆయన గురించి? ఒక బాధ్యత గా ఒక ప్రభుత్వ ఉద్యోగి అండి, ఆ ఒక సీఎం కేసీఆర్ ఏదైతే గతంలో కూడా కలెక్టర్ మొక్కడం దాని పెద్ద ఎత్తున విమర్శలు రావడం, ఇటు ఇప్పుడు హెల్త్ డైరెక్టర్ ఒక బాధ్యత గల పదవిలో ఉండి కూడా ఇలా కాళ్ళు మొక్కడం పట్ల ఏదైతే రాజకీయ స్వలాభం కోసం కాళ్ళు మొక్కటం ఏంటని కూడా ఇక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు పెద్ద ఎత్తున అయితే అతనిపై విమర్శలు అయితే కురిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది గాయత్రి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ. ఏమొచ్చిందండి అంటే ఒక వ్యక్తి సేవ చేయడానికి వస్తే ఆ వ్యక్తిని మనం ఎలా కిందికి లాగాలి, ఆ వ్యక్తిని మనం ఎలా బలహీనపరచాలి, ఆ వ్యక్తిని ఇక్కడి నుంచి ఎలా పంపించాలి అని నిన్న కాక మొన్న భీమా శ్రీధర్ గారు చెప్పారు క్లియర్ గా ఇందాకనే. మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ చెప్తున్నా, కేసీఆర్ గారి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ పాద పద్మాలకు నేను సమస్కరించాను, పాద పద్మాలకు నేను నమస్కరించా, ఒక్కసారి కాదు బరాబర్ 100 సార్లు నమస్కరిస్తా. ఎందుకోసం? ఈరోజు నా భద్రాద్రి కొత్తగూడెం ప్రాంత ప్రజల కోసం ఒక కొత్త వైద్య కళాశాల నిర్వహిస్తా. మీకు ఒక విషయం ఈరోజు నెమరేస్తున్నా, ఈ కొత్త కాలేజీలు శాంక్షన్ చేసినప్పుడు ఆ రోజు సమావేశంలో నేను కూడా ఉన్నా, ఫస్ట్ ఫేజ్ లో మన కొత్తగూడెం భద్రాద్రి లేదు, నేను రిక్వెస్ట్ చేశాను ఆనరబుల్ సీఎం గారిని
సార్ మా కొత్తగూడెం పెట్టండి సార్ ఇది పూర్తిగా వెనకబడిన ప్రాంతం చాలా ట్రైబల్ డిస్ట్రిక్ట్ ఇంకా ఎంతో మంది ప్రజలు వైద్యానికి ఆరోగ్యానికి దూరం అయ్యారు సార్ మాకు ఇబ్బంది అంటే ఆ రోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఈ రోజు కొత్తగూడెంలో నేను 33 సంవత్సరాలు కొట్టాం ఎంబీబీఎస్ చేయడం కోసం హైదరాబాద్ లో ఉన్న ఉస్మానియా వైద్య కళాశాలకు వెళ్ళడం జరిగింది ఎందుకు ఆ రోజు కొత్తగూడెంలో వైద్య కళాశాల లేదు ఏమొచ్చిందండి అంటే ఒక వ్యక్తి సేవ చేయడానికి వస్తే ఆ వ్యక్తి